హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ ఫోర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో చూద్దాం వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి తెలంగాణలో గ్రూప్ ఫోర్ రాత పరీక్ష ఇటీవల ప్రశాంతంగా ముగిసింది ఇప్పుడు పరీక్ష రాసిన అభ్యర్థులకు ఒకటే ఆలోచన ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అండ్ ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని సో గ్రూప్ ఫోర్ ఉద్యోగాల సంఖ్య పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య మరియు రిజర్వేషన్ పాలసీ అంటే ఉమెన్కి కొంత రిజర్వేషన్ అనేది ఉంది సో దాన్ని బట్టి అండ్ ప్రీవియస్ ఇయర్లో కట్ ఆఫ్ ఎంత ఉంది దాన్ని బట్టి కొంతమంది ప్రముఖులు చెప్పిన సలహాలు సూచనలు బట్టి ఒక సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో వచ్చిన రిజల్ట్స్ని బట్టి ఒక అంచనా వేయబడింది కట్ ఆఫ్ అనేది అసలు అయితే పేపర్ టఫ్గా ఉన్న కారణం వల్ల ఈసారి కటాఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని అందరూ చెప్తున్నమాట కానీ మనకి పోస్ట్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అలాగే అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి సో దీన్ని బట్టి ఎన్ని పోస్ట్లకి ఎంతమంది అప్లై చేశారు అనే దాన్ని బట్టి మనకు కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది సో ఈసారి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం జనరల్లో అయితే టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి అండ్ ఓబీసీ అయితే వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ వాళ్ళకి వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ మార్క్స్ రావాలి ఎస్టీ వాళ్ళకేమో వన్ ఫార్టీ టు వన్ సెవెంటీ మార్క్స్ వచ్చే ఉండాలి ఇలా ఉంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు అయితే ఈ కట్ ఆఫ్ అనేది మనకు ఒక అంచనా మాత్రమే అంతిమంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా ఇచ్చిన కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది ఈ నోటిఫికేషన్లో సుమారు తొంభై తొమ్మిది శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి జిల్లా జోనల్ స్థాయిలో పోస్టులు ఉన్నాయి సో వీటిని బట్టి కూడా కట్ ఆఫ్ మారే అవకాశం ఉంటుంది జోనల్ స్థాయిలో ఒకలాగా జిల్లా స్థాయిలో ఒకలాగా మొత్తం పోస్టులు ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులు ఉన్నాయి సో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై ఒక్క మంది ఈ పోస్టులకి అప్లై చేసుకున్నారు అందులో రాసిన వాళ్ళనే మనం కౌంట్ చేసుకుంటాం కాబట్టి పేపర్ వన్ పేపర్ టూ మొత్తం అప్రాక్సిమేట్గా రాసిన వారి సంఖ్య ఏడు లక్షల అరవై ఒక్క నూట తొంభై ఎనిమిది మంది హాజరయ్యారు ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసిన తర్వాత కట్ ఆఫ్ అనే డిసైడ్ అవుతుంది ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే చాలా సమయం పడుతుంది ముందుగా అయితే జూలై రెండో వారంలో ప్రాథమిక కీన్ అంటే ప్రైమరీ కీని విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఎలాగో నవంబర్లో డిసెంబర్లో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎంత తక్కువ సమయం వీలైతే అంత తక్కువ సమయంలో ఈ ప్రక్రియని స్టార్ట్ చేసి త్వరగా పూర్తి చేయడానికి చూస్తున్నారు త్వరలో ఈ గ్రూప్ వర్క్ సంబంధించి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము మా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేయడానికి ట్రై చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్